నోటిదాకా వచ్చినటువంటి ముద్ద చెడిపోయినటువంటి సందర్భం ఏదన్నా ఉంది అంటే కిరణర్ సార్ చెప్పాలి ఎందుకు అంటే ఐఐటి ఏదైతే తిరుపతిలో వచ్చినటువంటి ఐఐటికి స్థలాన్ని వివాదాస్పదమైన స్థలాన్ని కేటాయించింది ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు సర్కార్ అది తెమలక ఆగిపోయింది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్నెండు సంస్థలు ఈ డబ్బులు కూడా శాంక్షన్ చేసేసినా కూడా వాటికి సరైన స్థలాలు చూపెట్టకపోవడం వల్ల అవి పర్పస్ నెరవేరలేదు చివరిలో అది ఆ పేరు భారతీయ జనతా పార్టీకి పోనీయకుండా ఉండటం కోసం అట్లాగే వివాదాస్పద భూముల అంటగడితే అవి వదిలించుకోవచ్చు డబ్బులు కూడా తినచ్చు అన్నటువంటి కోణాలు చేశారన్నటువంటి ప్రచారం అయితే అయింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేటెస్ట్గా తిరుపతి ఐఐటికి ఒక వెయ్యి డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది ఇప్పుడు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ అదొకటి గిరిజన విశ్వవిద్యాలయం ఒకటి ఇవన్నీ వేగంగా పూర్తి చేపిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలని నిర్మాణంలోకి తీసుకురాగలిగితే ఆనాడు చేసిన తప్పుని సర్టిఫ సరి చేసినట్టు ఉంటుంది ఇక్కడ మోడీకి పేరు వస్తుందేమో అని ఆపుకుంటే నష్టపోయేది రాష్ట్రం ఆ విషయం గుర్తుంచుకుంటే బెటర్